ప్రజెంట్ అందరికీ నడుస్తుంది మీ ఇంట్లో పెళ్ళిళ్ళు ఎప్పుడు జరుగుతాయని చెప్పేసి, పాపల పెళ్ళిళ్ళు కానీ లేకపోతే ప్రభాస్ గారి పెళ్ళి కానీ అన్ని జరుగుతాయి. ఎప్పుడు అనేది అయితే ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అంతా, ఎదురు చూస్తూ ఉండాలి, అప్పుడే ఆనందం ఉంటుంది. ఇప్పుడు కలికి ఎదురు చూశారు, ఎంతో పెద్ద హిట్ అయింది. అలాగే సలారు ఎంజాయ్ చేస్తున్నారు అందరూ, అందరికీ అలా కంప్లీట్ అవ్వాల్సింది అంటారా. అంతే, అలాగా ఈ పరంపర, ఈ ఆనందం అనేది ఇలా సాగుతూనే ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ సలార్ 2 ఉంది, రాజా సాబోతుంది, చాలా ప్రాజెక్టులు ఉన్నాయి బాబుకి. మీరు సినిమా రిలీజ్ తర్వాత మాట్లాడండి ప్రభాస్ గారితో. మాట్లాడాను, అంటే పాపం చాలా బిజీగా ఉన్నా. అయ్య బాబా, అంత పెద్ద హిట్ అయ్యాక బాబుకి ఫోన్ పెట్టడానికి కూడా అసలు ఖాళీ ఎక్కడుంది, ఒక సెకండ్ లేకుంటా. అందుకని నేను ఎక్కువ ఇబ్బంది పెట్టుకుంటా మెసేజ్ పెట్టాను బాబు, అసలు ఏంటి సినిమా మార్వెల్ డైరెక్ట్ వాళ్ళు కూడా మీకోసం వెయిట్ చేస్తుంటారు, మీరు ఎప్పుడు వచ్చి ఇక్కడ యాక్ట్ చేస్తారా అని ఒక మాట అలా పెట్టేసరికి చాలా రెస్పెక్ట్ కన్నమాట, ఒక నమస్కారం పెట్టారనమాట. కన్నమ్మ కన్నమ్మ కన్నప్ప కన్నమ్మ కన్నమ్మ అని పిలుస్తారు, కన్నమ్మ అని పిలుస్తారు. అది చాలా ఇష్టం. ఓకే, పెదనాన్న గారికి అంటే ఎంత ఇష్టమో కన్నమ్మ గారు కూడా అంటే అంత ఇష్టం, రెస్పెక్ట్ రెస్పెక్ట్ కూడా. ఓకే, గుడ్. చెల్లెమ్మలన్న కూడా ప్రాణం. ఓకే, రాఖీ పౌర్ణమి సెలబ్రేట్ చేసుకుంటారా? వెళ్ళవలసిందే ప్రతి సంవత్సరం, ఎక్కడున్నా వీళ్ళు వెళ్ళి రాఖీ కట్టి రావాల్సిందే. బాగా ఎంజాయ్ చేస్తారు అలా అన్నయ్య తల్లి పిల్లలు, ఆయనకి అలా ఉండాలి, అందరూ అలా. అంటే నాకు తెలిసి ఇప్పుడు అన్నయ్య గారికి ఇప్పుడు బాధ్యతలు ఉన్నాయి చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి, ఇంకా అంతే కదా. మరి ఇంకొకటి, ఫ్యామిలీ అంతా నా వెనక ఉన్నారండి, నా ఫ్యామిలీ అంతే. మాకు ఫ్యామిలీలో అరమరకలు లేవు, అందరూ హ్యాపీగా ఉంటాము. అత్తయ్య గారు ఒక మా మేనల్లుళ్ళు అవనియండి, మేనగోళ్ళ అవనియండి, మా ఆడబడుచులు ఎవరైనా పిన్నత్తగారు పెద్దత్తగారు ఆ పిల్ల వాళ్ళు కూడా ఓనే కృష్ణరాజు గారు అందరిని అలా చూశారు. అదే ప్రేమ వాళ్ళు నాకు ఇస్తారు, అదే ప్రేమతో నేను వాళ్ళని చూస్తాను, ఆ అనుబంధం. అలా ఇటు మా సిస్టరు, అదే ఇప్పుడు అడగబోతున్నాను, ఒక అక్క అక్కే ఉంది. ఇంకా మాకు తను ఎలాగంటే నా తల్లి తర్వాత తనే నాకు తల్లిలా, అక్క బావ పిల్లలు చాలా ప్రేమతో అభిమానంతో. ఇక్కడే ఉంటారండి, ఇండియాలోనే ఉంటారు? ఇక్కడేనండి, వాళ్ళు కూడా హైదరాబాద్ లోనే ఉంటారు. అక్కగారికి కూడా ఇద్దరు పాపలు, ఇంకో అమ్మాయి ఉంది మ్యారేజ్కి. అలా అందరం అంటే నేను కృష్ణరాజు గారు అలా ఉంటాం. నాకు కృష్ణరాజు గారి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను నేను జీవితంలో, మనిషి ఎలా ఉండాలి ఏంటి, ఒడిదుడుకులను కూడా ఎలాగా ప్రతిదానికి బాధతో తీసుకోకూడదు దేనైనా కూడా, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చూసుకోవాలి అంతే అని ఆయన చాలా నేర్పారు నాకు. ఏ మనిషిని కృష్ణరాజు గారు అదే అనేవారు, మనిషి చెడ్డోడు మంచోడు అంటే ఈయన చాలా మంచోడు అంటే అందరూ అనేవారు. ఆయన మేసం సార్ మీరు ఎవరిని చూసినా మంచివాడే అంటాను, అంటే నేను అతనిలో మంచినే చూస్తానయ్యా, అతను చేసే చెడ్డ నాకెందుకు, నేను ఏ చూపుతో చూస్తే అతను ఆ చూపుతోనే మనకు కనిపిస్తాడు అనేవారు అనమాట కృష్ణరాజు. గొప్ప మాట, ఆయన చాలా ఎథిక్స్ మనం నేర్చుకోవాలి. అదేని జీవితంలో ఎవరింట్లోనైనా ఒక కప్పు కాఫీ తాగినా, ఒక గ్లాసు మంచినీళ్ళు తాగినా, ఆ మనిషి మంచివాడైనా చెడ్డోడైనా ఆ మనిషిని నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను అనేవారు కృష్ణరాజు. అది అనమాట, ఆయనంత గొప్పవాళ్ళం మేము కాకపోయినా ఆయన ఎథిక్స్ని కొన్ని మేము ఫాలో అవ్వాలి కదా. అదే నేను కూడా అవతల వాళ్ళు పలకరిస్తున్నారా లేదా మీరు నన్ను పలకరిస్తున్నారా లేదా నాకు సంబంధం ఉండదు, నేను పలకరిస్తున్నానా లేదా అన్నదే నాకు కావాలి, అదే నా పాలసీ. అలా ప్రతి ఒక్కరిని కూడా లోనే కలిసిపోయి అందరినీ మంచిగా, వారందరూ కూడా అందరూ నన్ను అలాగే అభిమానిస్తారు. ఇటు సినిమా ఇండస్ట్రీ, అతను నా ఫ్యామిలీ, మా కుటుంబం, అత్తవారి కుటుంబం, పుట్టింటివారి కుటుంబం, నా పరివారం. సింపుల్గా భగవంతుడి దగ్గరికి వెళ్తే నేను మనిషి మనిషికి నేను దండం పెట్టుకొని చెప్పను, ఆ దేవుడికి ఒకటే మొక్కుకుంటాను వెళ్ళిన వెంటనే. నా అత్తవారి కుటుంబం, పుట్టింటివారి కుటుంబం, నా పరివారం అందరినీ బాగా చూడు తండ్రి అని ఒక దండం పెట్టుకుంటాను ఎక్కడికి వెళ్ళిన గుడికి. అది నా నైజం అన్నమాట. ఈర్ష, అసూయ, ద్వేషాలు ఏవి ఉండవు నా మనసులో, అది అన్నమాట. కృష్ణరాజు గారు భార్యగా ఆయన పేరుని నిలబెడుతూ, అలాగే మా ఫ్యాన్స్కి అందరికీ కూడా నాకు చేతనైన దాంట్లో వాళ్ళకి నా అండదండలు అందిస్తూ ఈ జీవితాన్ని, పిల్లల్ని మంచిగా ఆయన పేరు నిలబెడుతూ ముందుకెళ్ళాలని ఈ శ్యామలాదేవి లక్ష్యం అన్నమాట.